Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. మేకపాటికి ఇంత ఓవర్ యాక్షన్ అవసరమా? ఇప్పుడు ఈ విషయంపైనే చర్చ జరుగుతోంది. ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి ఉదయగిరి బస్టాండ్ దగ్గర ఎంత ఓవర్ యాక్షన్ చేశారో అందరూ చూసింది. దాదాపు 2 గంటల పాటు వైసీపీ నేతలను పదే పదే రెచ్చగొట్టి గోలగోలు చేశారు. తన ముందుకు వస్తే తన కెపాసిటీ ఏంటో చూపిస్తానంటూ రోడ్డుపైన కూర్చోవేసుకుని కూర్చున్నారు. పోలీసులు వైసీపీ నేతలను అడ్డుకోబట్టి సరిపోయింది. లేకపోతే ఎమ్మెల్యేకి పెద్ద సమస్య వచ్చేది. మేకపాటిది ఓవర్ యాక్షన్ అని ఎందుకు అనడమంటే, ఈ నెల 31వ తేదీ ఉదయం గుండెపోటు వచ్చింది. ఇంట్లో ఉండగానే సస్పెండెడ్గా ఎమ్మెల్యేకి బాగా సఫోకేషన్ మొదలైంది. వెంటనే కుటుంబ సభ్యులు డాక్టర్లను పిలిపించారు. పరీక్షించిన వైద్యులు స్వల్పంగా గుండెపోటు వచ్చిందని తేల్చారు. ఈ నెల 30వ తేదీ సాయంత్రం వైసీపీ నేతలను రెచ్చగొట్టి గొడవలు పెట్టుకోకపోయింటే 31వ తేదీ ఉదయం ఎమ్మెల్యేకి గుండెపోటు వచ్చేది కాదేమో. మెరుగైన వైద్యం కోసం కుటుంబ సభ్యులు ఆయనను చెన్నైకి తరలిస్తున్నారు. ఇక్కడ గమనించాల్సింది ఏమంటే, పోయిన నెలలోనే ఎమ్మెల్యేకి హార్ట్ అటాక్ వచ్చింది. ఆసుపత్రిలో చేరగా డాక్టర్లు పరీక్షించి 2 వాల్వులు బ్లాక్ అయినట్లు గుర్తించి ఆపరేషన్ చేశారు. అంతకుముందు 2021లో కూడా అనారోగ్యంతో బెంగళూరు ఆసుపత్రిలో చేరారు. అప్పుడు పరీక్షించిన డాక్టర్లు మేకపాటికి స్టంట్లు వేశారు. అంటే ఇప్పటికీ మేకపాటికి గుండెపోటు రావడం ఇది 3వ సారి. ఇంత తీవ్రమైన హార్ట్ ప్రాబ్లమ్స్ పెట్టుకున్న ఎమ్మెల్యే ఎవరితో పడితే వాళ్లతో గొడవలకు దిగడం అవసరమా? గుండె సమస్యలే కాదు, హై బీపీ, షుగర్ కూడా ఉందేట. వచ్చే ఎన్నికలలో టికెట్ ఇచ్చేది లేదని చెప్పిన దగ్గర నుండి జగన్పై నోటుకు వచ్చింది మాట్లాడుతున్నారు మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి. 66 సంవత్సరాల వయసులో ఆయనకు ఈ గొడవలు అవసరమా? ఎప్పుడేమవుతుందో తెలియని గుండె సమస్యలు పెట్టుకుని ఏం సాధిద్దామని అనుకుంటున్నారో అర్థం కావడం లేదు. జగన్ చెప్పినట్లు వచ్చే ఎన్నికలలో అధికారంలోకి వచ్చిన తర్వాత ఎమ్మెల్సీ టికెట్ తీసుకోవడానికి మేకపాటి అంగీకరించి ఉంటే ఇప్పుడు ఈ గొడవలే ఉండేవి కావు. జగన్ను నోటుకు వచ్చింది మాట్లాడడం, నేతలపై తొడలు కొట్టడం అంతా చూస్తూ ఉంటే మేకపాటి ఓవర్ యాక్షన్ చేస్తున్నారనే అనిపిస్తోంది.